దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఏసుక్రీస్తు పరిశుద్ధ ప్రియుల మీ అందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని ప్రేమ తరిగిపోలేదు ఆయన కరుణ సమస్య పోలేదు ప్రతి ఉదయము తనను వెదక్కు వారందరికీ ఆ భాగ్యములను దేవుడు మన మీద నూతనంగా కుమ్మరిస్తారు ప్రిల్లరా ఈరోజు మన మీద అందరి మీద ఆ నూతన భాగ్యములు కుమ్మరించారు ఆ ప్రభుని మనసారా ఆరాధించుతాం పిల్లరా మనం చూస్తున్న రెండవ అంశము ఏ కారణం వలన దేవుడు మన ప్రార్థన ఆలకించరు రెండవ కారణం ఏంటంటే మనము చేసే ప్రార్థన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే కొన్నిసార్లు అసలు మనం అడగము దేవుని అడగకుండానే అన్ని మనకి దేవుడే దయచేయాలి అని మనల్ని మనము గొప్పగా అనుకుంటూ మనము మనలో మనం యుద్ధాలు కలహాలు జరుగుతూ ఉంటాయంట రాసిన లేక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చి మనం చదివినప్పుడు మనలో ఆ కలహములు ఆ పోరాటములు మన మనసులో ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకు కావలసింది పొందడానికి మనంతటా మనమే ప్రయత్నిస్తున్నాం దేవుణ్ణి అడగడం లేదు ఒకవేళ అడిగినా కూడా అది ఎందుకు అడుగుతున్నామో అది మనకి ఎందుకు కావాలో ఆ ఉద్దేశములు దురుద్దేశములై ఉన్నాయి ప్రిలారా నేను ఒక జరిగిన సంఘటన విన్నాను రిట్రీట్కి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఒక ఆవిడ రిట్రీట్కు వడకానికి వచ్చారు అక్కడ యోహాను స్వార్థ పద్నాలుగు ఉదయం పద్నాలుగు వచ్చినప్పుడు ఏముంది మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని నేర్చుకుందామాట ఆమె ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత నేను యోహాను స్వార్త పద్నాలుగు వద్ద పద్నాలుగు వచ్చిన ప్రకారం ఏమడిగినా యేసుప్రభు నామంలో తండ్రి నాకు ఇస్తాడు కాబట్టి నేను ఒక కోరిక కోరుతున్నాను అది దేవుడు తప్పకుండా చేయాలి అని రాత్రి ప్రార్థన చేసి పడుకుందంట ఆమె కోరిన కోరిక ఏంటి పక్కింటి వాళ్ళకి మునగ చెట్టు ఉంది వీళ్ళింట్లో మునగ చెట్టు లేదు ఆమె ఈమె కోరిన కోరిక ఏంటి రేపు తెల్లారేసరికి ఆ మునగ చెట్టు ఎండిపోవాలి ప్రిలరా ఆమె ఉద్దేశం చూడండి తనకి మునగ చెట్టు లేకపోతే ప్రవ్వా నాకొక మునగ చెట్టు ఇవ్వా అని అడగాలి ఈమెకి లేకపోగా నాకు లేదు కాబట్టి ఆమెకు కూడా ఉండకూడదు అది వేర్లతో ఎండిపోవాలి రాత్రి నిద్ర నిద్రపోయింది చక్కగా ఉదయం లేచిన తర్వాత ఆ మునగ చెట్టు అలానే ఉంది ఎందుకంటే ఆమె ఉద్దేశము దురుద్దేశము ఇంకా ఏమి చెప్తుంది నాకు ముందే తెలుసు ఆ మునగ చెట్టు అలానే ఉంటుందని అవును ప్రియులార మన ఉద్దేశము దురుద్దేశం అయినప్పుడు దేవుడు దాన్ని ఎందుకు నెరవేరుస్తాడు మనము చేసే ప్రతి ప్రార్థన దేవుని మహిమ పరిచేట్లుగా ఉండాలి యుహనసు వార్త పద్నాలుగో అధ్యాయంలో వచనంలో చెప్తున్నాడు తండ్రి మహిమపరచబడినట్లు యేసు ప్రభు ద్వారా మనం అడగాలి యేసుప్రభు ఈ లోకంలో చేసింది అదే ఏ పని చేసినా ఏ ప్రార్థన చేసినా తండ్రి మహిమ కొరకు తండ్రి చిత్తము తండ్రి చిత్తము అన్నారు యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో తండ్రి చిత్తము చేయడమే నా ఆహారము అని యేసుప్రభు చెప్పారు ప్రియులార యేసుప్రభువే తండ్రి చిత్తాన్ని వెతికినప్పుడు మరి మనం ఇంకా ఎంత ఎక్కువగా ఆ తండ్రి చిత్తాన్ని వేడుకోవాలి కదా అందుకని యోహాన్ రాసిన మొదటి లేక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో తండ్రి చిత్త ప్రకారమే ఏమడిగినా దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు అందుకనే లూకస్ వార్త పదహారో అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక ఉపమానాన్ని మనం చదువుతున్నాం ప్రియులారా ఒక ధనవంతుడు బాగా ధనమున్నవాడు ఆస్తిపాస్తులు అనుభవించినవాడు చక్కగా ఈ లోకంలో తనకు ఉన్నదంతా అనుభవించాడు ఒకరోజు మరణం వచ్చింది మరణించాడు ఆయన గేటు దగ్గరే లాజరు ఒక నిరుపేదవాడు ఎప్పుడెప్పుడు ఆ రొట్టె ముక్కలు పడతాయా ఆ కుక్కలతో తింటున్నప్పుడు నేను కూడా తింటాను అని ఎదురు చూస్తూ ఉన్నవాడు అతనికి కూడా మరణం వచ్చింది అతని కూడా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు కానీ వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది ధనవంతుడేమో నరకంలో ఉన్నవాడు పేదవాడైన లాజరు మాత్రము అబ్రహాము ఒడిలో కూర్చొని ఉన్నాడు ఇక్కడి నుంచి ధనవంతుడు అడుగుతున్నాడు అబ్రాహ్మ తండ్రి లాజరును పంపించి ఒక్క ఆ చేతితో ఒక వేలుతో నాకు నా నాలుక ఎండిపోతుంది ఒక్క నీటి చుక్కను పంపించు అబ్రాహ్మ చెప్తున్నాడు ఇక్కడికి అక్కడికి మధ్యలో అగాధము ఉన్నది అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు అప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు నా జీవితం ఇలా అయిపోయింది నాకు ఇంకా ఐదుగురు సోదరులు ఉన్నారు వాళ్ళ జీవితం ఇలా కాకూడదు మీరు మరణించిన వాళ్ళని ఒక్కరిని ఇక్కడికి పం ఇక్కడి నుంచి పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి నా సహోదరులకు వాళ్ళు బోధిస్తే అప్పుడు వాళ్ళ సత్యం తెలుసుకుంటారు వాళ్ళని పంపించండి ఇక్కడి నుంచి ఎవరినైనా పంపించండి అంటే మళ్ళీ దేవుని వార్త అతనికి చేరుతుంది మోసే అబ్రహాము వాళ్ళందరు ప్రవక్తలు దేవుని సత్య సందేశాన్ని బోధించే వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళ మాట వింటే చాలు వాళ్ళ మాట విని నీ సహోదరులు మనసు పొందితే చాలు వాళ్ళు తప్పకుండా పరిలో కని చేరుతారు కానీ ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళరు కానీ ప్రియుల మనం అలానే అనుకుంటాం కదా దేవుడు బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో ఇస్తే దేవుని చిత్తం ఏంటో ఆ బైబిల్ గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది ఎంత సమయాన్ని పని చేయడానికి ఉపయోగిస్తాము కానీ ఆ పనిని ఆరంభించకముందు ఇది దేవుని చిత్తమా ఇది నేను చేయాలని దేవుడు ఆశపడుతున్నారా ఇది నేను ఆరంభిస్తే దేవుడు నా ద్వారా దీన్ని ముగింపు చేస్తారా దేవుని చిత్తంలో ఈ పని నేను చేయాలా ముందే దేవుడిని సంప్రదిస్తే అది దేవుని చిత్తంలో ఉంటే ఎంత బాగుండునో ప్రిలారా మనకి ఈ లోకంలో రెండు రకాల దేవుడు మనకి చిత్తాలను ఇస్తూ ఉంటారు ఒకటేంటంటే మన మనల్ని సృజించినప్పుడే మనకు ఒక పిలుపునిస్తారు ఆ పిలుపులో మనం ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు చూడండి ప్రవక్తలు ఉన్నారు ఇర్మియా ప్రవక్త ఏషియా ప్రవక్త తానియలు వీళ్ళందరు ప్రవక్తలు ఉన్నారు దేవుడు వాళ్ళని ప్రవక్తలుగా ఎన్నుకున్నారు వాళ్ళు ప్రవక్తలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు కానీ వాళ్ళు ప్రవక్తలుగా కాకుండా దేవుడు చిత్తం లేకుండా ఇంకా ఏదో నేను చేస్తానని వెళ్తే అక్కడ అన్ని శ్రమలే ఎదురవుతాయి కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు మన జీవితంలో కూడా ప్రియులార దేవుడు మనల్ని లోకంలో పంపించినప్పుడే దేవుని చిత్తం ఒకటి మన జీవితంలో ఉన్నది అప్పుడే మన ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది దేవుడి చిత్తము తెలుసుకోకుండా మన సొంతది మనం చేయాలంటే అది జరగదు ఏసు ప్రభు జీవితాన్ని చూడండి లుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినంలో మనం చదివినప్పుడు గెచ్చమని తోటలో ప్రభు స్వయాన దేవుడు ఏసుప్రభు తండ్రితో చెప్పవచ్చు నేను ఈ సిలువ మోయను నీతో వేరు పడడానికి నాకు ఇష్టము లేదు ఈ ఈ యొక్క భయంకరమైన ఈ శాపంలన్నీ నా మీదికి వద్దు అని చెప్పవచ్చు కానీ తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక చూడండి ప్రభు తన్ను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకుని మానవ మాతృడిగా జన్మించి సిలువ మరణము వరకు కూడా తండ్రికి విధేయుడై ఎబ్రిల క్రాసిన లేక పదో అధ్యాయంలో చెప్తున్నాడు తండ్రి నువ్వు ఒక నాకు శరీరాన్ని ఇచ్చావు ఇదిగో నీ చిత్తాన్ని చేయడానికే నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను ప్రియులారా మన జీవితంలో దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదో మరి తండ్రి చిత్తంలో మనము ఉన్నామా మన చిత్తాన్ని మనం చేసుకుంటూ ఉన్నామా దేవుని మహిమ పరచడమే ఈ లోకంలో మన పట్ల దేవునికి ఉన్న చిత్తం మరి మరి మనం చేసే ప్రతి పని ప్రతి మాట కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మహిమకరంగా చేసినప్పుడు మన ప్రతి ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు అంటే దేవుని చిత్తము చేయడంలో ప్రియులారా శ్రమలు ఉంటాయి శ్రమలు వద్దు అంటే దేవుని చిత్తాన్ని మనం చెయ్యలేము ఈ లోకంలోనే శ్రమలు నిరుపేద లాజర్ ఈ లోకంలో శ్రమలు పడ్డాడు అందుకనే మరణించిన తర్వాత అబ్రహాముడిలో కూర్చున్నాడు ఈ లోకంలో మనకు శ్రమలు వద్దు అంటే చూండి ధనికుడు ఇక్కడ అంత చాలా బాగా అనుభవించాడు చివరికి ఏ స్థలాన్ని చేరుకున్నాడు మన ప్రార్థన ఆలకించబడాలంటే మన చేతిలోనే ఉన్నది ఎటువంటి ప్రార్థన చేస్తున్నామో ఏమని ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థనలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా మన ప్రార్థనలు మన ఇష్టము వచ్చినట్లు మన సొంతానికి మనం జీవిస్తున్నామా ఈరోజు మనల్ని మనము పరీక్ష చేసుకుందాం ప్రియులారా మనల్ని మనం సిద్ధపరచుకున్నాం మనలోని ప్రార్థనలు అన్నిటినీ ఆ ప్రార్థన చేయకముందు ఆ దేవునికి సమర్పించుకుందాం దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో ఏ విధంగా నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా ప్రార్థనలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా లేదా దేవుని చిత్తంలో ఉన్నాయా లేదా ఈరోజు మనల్ని మనము మన ప్రార్థనలు దేవునికి సమర్పించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ప్రార్థనను మన నుంచి దూరం చేయమని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్చువాడైన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనకి ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు రోమిల క్రాస్ లేక రెండో అధ్యాయంలో ఆ దేవుని ఆత్మకు మాత్రమే ఆ దేవుని యొక్క ఆలోచనలు తెలుసు కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తం ఏముందో ఎలా తెలుసుకుంటాము ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఆ దేవుడితో మనకు అనుసంధానము కలుగుతుంది కాబట్టి మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి దేవుని చిత్తాన్ని మనకు తెలియచేయమని ప్రార్థించుకుందాం దయచేసి నాతో కలిసి ప్రార్థించగలరు పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రములు తండ్రి అయ్యా మేము ప్రతిరోజు ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రవ్వ ఆ ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఎంతో కృంగిపోతాము తండ్రి దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించడం లేదు దేవుడు ఎందుకు నాకు నేను కోరుకున్నది నాకు ఇవ్వడం లేదు అని మేము ఎంతో ప్రాధాయపడతాము కానీ మా ప్రార్థన దేవుని చిత్తంలో ఉన్నదా దేవుని చిత్తానికి ప్రకారం నేను ప్రార్థన చేస్తున్నానా అని చాలాసార్లు మమ్మల్ని మేము పరీక్షించుకోం ప్రవ్వ అయ్యా ఈరోజు నాతో కలిసి ప్రార్థన చేస్తున్న వారందరి జీవితంలో ఏ ఏ ప్రార్థనలు వాళ్ళు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఆ ప్రార్థన ద్వారా నీ చిత్తమే వారి జీవితంలో నెరవేరును గాక వారందరూ కూడా ప్రభు నీ చిత్తాన్ని తెలుసుకొని యేసు ప్రభు గెచ్చమని తోటలో తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అన్నట్లు మేమందరము కూడా మా జీవితాల్లో మీ చిత్తమే జరుగునుగా కానీ మీ చిత్తానికి అనుగుణంగా మేము ప్రార్థన చేయడానికి మాకు నేర్పించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్చువాడు ఈరోజు మనతో ఉండి మనలో ఉండి మనం చేసే ప్రతి ప్రార్థనను కూడా తండ్రి సన్నిధికి చేర్చునిగాక ఏసయ్య నామంలో జరుగునుగాక మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు కూడా దివ్యవాణిని వీక్షిస్తూ ఉండండి ఇమానియలు దేవుడు మనతో ఉన్నాడు